అందరికీ నమస్కారం నా పేరు ధనుంజరా వెల్కమ్ టు కాకతీయ అకాడమీ కరెంట్ అఫైర్స్ మాట్లాడదాం ఒకసారి చూడండి ఫస్ట్ ఇంటర్నేషనల్ ఇష్యూ మాట్లాడదాం ఇంటర్నేషనల్గా ఏం జరిగిందంటే పాకిస్తాన్లో మనందరికీ తెలుసు పాకిస్తాన్ ప్రజెంట్ పీఎం అయినటువంటి షహబాజ్ షరీఫ్ షహబాజ్ షరీఫ్ వచ్చరికి ఏమో లేటెస్ట్గా ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ ఆపోజిషన్ అయినటువంటి ఇమ్రాన్ ఖాన్ కాస్త జైలుకి వెళ్ళడంతో వెంటనే ఈయన కాస్త ఏం చేస్తారనుకున్నారు గవర్నమెంట్ కాస్త అంటే అక్కడికి ఆ గవర్నమెంట్ క్లోజ్ చేస్తారన్నమాట మరలా ఎలక్షన్కి వెళ్తున్నామని చెప్పి ప్రకటించారు సో దాంట్లో భాగంగా మనకు తెలుసు ఎలక్షన్కి వెళ్ళిన వెంటనే ప్రజెంట్ గవర్నమెంట్ ఆపద్దమ్మ పిఎం అని అయితే ఎన్నుకుంటారని చెప్పేసి అలాగే పాకిస్తాన్లో కూడా ఏం జరుగుతుందంటే ప్రజెంట్ పీఎం అయినటువంటి షాబాజ్ షరీఫ్ కాస్త ఆ గవర్నమెంట్ని అక్కడితో కూల్చేసమినట్టు ఆపేసి తర్వాత మరల ఎలక్షన్స్కి వెళ్తున్నామని ప్రకటించారనమాట పాకిస్తాన్ రాజ్యాంగం ప్రకారం తొంభై రోజుల్లో ఎలక్షన్ అయితే కన్ఫామ్ కండక్ట్ చేయవలసి ఉంటుంది సో ఈ తొంభై రోజుల పాటు ఎవరు ఉంటారు పీఎంగా అంటే మాత్రం వెంటనే ఒక ఎంపీని ఆపద్దమ్మ పిఎంగా వాళ్ళు ఎన్నుకుంటారు సో దాంట్లో భాగంగా పాకిస్తాన్ ప్రెసిడెంట్ అయినటువంటి అరీఫ్ అలీఫ్ పాకిస్తాన్ ప్రెసిడెంట్ అయినటువంటి అరీఫ్ ఆల్వీ కాస్త లేటెస్ట్గా ఆపద్దమ్మ ప్రధానమంత్రిగా ఒక ఎంపీని ప్రకటించారు ఆయన పేరు నేమో అన్వర్ ఉల్ హక్ కాకర్ అన్వర్ ఉల్ హక్ కాకర్ అనే ఒక ఎంపీని కాస్త పాకిస్తాన్ యొక్క ఆపద్ధర్మ పిఎంగా ప్రకటించారు ఇది న్యూస్లో ఉన్న మ్యాటర్ నెక్స్ట్ వచ్చేసరికి నేషనల్ అంశాలకు వద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎకనామికల్ ఇష్యూస్ వద్దాం చూడండి కేంద్ర ప్రభుత్వ రుణాలు జీడిపిలో ఫిఫ్టీ సెవెన్ పాయింట్ వన్ పర్సంటేజ్ రెండు వేల ఇరవై మూడు మార్చి ముప్పై ఒకటి నాటికి కేంద్ర ప్రభుత్వం యొక్క అప్పు కాస్త భారతదేశం యొక్క మొత్తం ఆదాయం ఆరు మొత్తం ఆస్తి అంటే సింపుల్గా చెప్పండి భారతదేశం యొక్క మొత్తం ఆదాయంలో దాని జీడిపి అని పిలుస్తాం అందులో ఫిఫ్టీ సెవెన్ పాయింట్ వన్ పర్సంటేజ్ వేసరికి అప్పులు చేసిందని చెప్పి చెబుతున్నారు అర్థమైందా దీన్ని కంపేర్ చేసింది కూడా ఎప్పటితో కంపేర్ చేసింది టూ థౌజండ్ ఫోర్టీన్తో కంపేర్ చేసింది రెండు వేల పద్నాలుగులో వచ్చేసరికినేమో భారతదేశం యొక్క మొత్తం అప్పు జీడిపిలో వచ్చేసరికినేమో ఫిఫ్టీ టూ పాయింట్ టూ ఉండేది అది రెండు వేల ఇరవై మూడు నాటికి వచ్చేసరికి భారతదేశం మొత్తం జీడిపిలో ఫిఫ్టీ సెవెన్ పాయింట్ వన్ చెప్పింది కారణం వచ్చేసరికినేమో టూ థౌజండ్ నైన్టీన్లో కోవిడ్ కారణంగా చూపిస్తున్నారు నైన్టీన్ ట్వంటీలో కోవిడ్ వేవ్స్ వలన చాలా అప్పు చేయవలసి వచ్చింది దానివల్లనే ఫిఫ్టీ సెవెన్ పాయింట్ వన్ పర్సంటేజ్కి పెరిగిందని చెబుతున్నారు ఇది పర్సంటేజ్ ప్రకారం పెద్ద మార్పు కనిపించట్లేదు కానీ ముఖ్యంగా నెంబర్స్ ప్రకారం పెద్ద మార్పు కనిపిస్తుంది ఇక్కడ ఒకసారి చూడండి అప్పుడు మొత్తం యాభై ఎనిమిది పాయింట్ ఆరు లక్షల కోట్లు అప్పు ఉండేది భారతదేశానికి ఓకే భారతదేశానికి యాభై ఎనిమిది పాయింట్ ఆరు లక్షల కోట్లు అప్పు ఉండేది అది కాస్త రెండు వేల ఇరవై మూడు నాటికి నూట యాభై ఐదు పాయింట్ ఆరు లక్షల కోట్లు అప్పు అయిందన్నమాట యావరేజ్గా గత తొమ్మిది సంవత్సరాల్లో ఎనిమిది సంవత్సరాల్లో వచ్చేసరికినేమో యావరేజ్గా ఎంత అప్పు అయిందంటే మాత్రం లక్ష కోట్లు నీరెస్ట్గా అప్పు చేశారని చెబుతున్నారు ఓకే అయితే పర్సంటేజ్ ఎందుకు మారలేదంటారా అప్పుడు జీడిపి చాలా తక్కువ ఇండియాకి ఇప్పుడు జీడిపి ఏకంగా రెండు వందల డెబ్బై రెండు లక్షల కోట్లు ఉందన్నమాట సో జీడీపీ పెరిగింది కాబట్టి అప్పులు పెరిగినాయి పర్సంటేజ్ ఆటోమేటిక్గా పెద్ద చేంజ్ ఏమి కనిపించలేదు అయితే ఇప్పుడు డౌట్ వస్తుందన్నమాట అప్పు చేయడం మంచిదే కాదని చెప్పేసి రెండు రకాల కారణాలు ఉంటాయి తెచ్చిన అప్పుని ఇన్వెస్ట్మెంట్కి ఉపయోగిస్తే తప్పేం కాదు ఎందుకంటే ఫ్యూచర్లో దాని ఫ్రూట్స్ వస్తాయన్నమాట తెచ్చిన అప్పుని కాస్తే డెడ్ ఇన్వెస్ట్మెంట్కి ఉపయోగిస్తే మాత్రం కంట్రీ బ్యాక్కి వెళ్ళిపోతుంది మరి డెడ్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ పాజిటివ్ అంటే పాజిటివ్గానే కనిపిస్తుంది ఎందుకంటే ఇండియాలో భారతమాల సాగరమాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం డెవలప్ చేస్తున్నారు దానివల్ల చాలా అంటే ఒక ఐదు సంవత్సరాలకే నూట పదకొండు లక్షల కోట్లు అనేది భారత ప్రభుత్వం అనేది భారతమాలా సాగరమాలకు ఉపయోగిస్తుంది అన్ని రకాల ఇన్ఫ్రా కోసం అంటే భారతదేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఉపయోగిస్తున్నారు కాబట్టి సేమ్ చైనాలో కూడా ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసమే డబ్బులు చాలా అప్పు చేసి ఉపయోగించారు అమెరికాలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అప్పు చేసి ఉపయోగించారు సో అప్పు చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉపయోగిస్తారు తర్వాత డబ్బులు ఆటోమేటిక్ క్రియేట్ చేస్తా అని చెప్పి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు చెప్తున్నారు కాబట్టి వీళ్ళు కూడా భారత ప్రభుత్వం కూడా అలాగే చేస్తుంది అనమాట అయితే మరింత అప్పు ప్రాబ్లమా కాదంటే అప్పు ప్రాబ్లం అవుతుంది కానీ మనకంటే ఎక్కువ అప్పు చైనాకి అండ్ అమెరికాకు ఉన్నాయండి ఇంకా పర్వాలేదు ఫిఫ్టీ సెవెన్ పర్సెంటేజ్ అప్పు ఉంది భారత జీడిపిలో చైనాకి కేకంగా ఎయిటీ పర్సెంటేజ్ అప్పు ఉందన్నమాట అమెరికా కూడా నీరెస్ట్గా ఎయిటీ పర్సెంటేజ్ అప్పు ఉంది జీడిపిలో అదేంటి అంత అప్పు ఉన్న పెద్ద దేశాలు అవే కదా డౌట్ వస్తుంది అనమాట బేసికల్గా ఇక్కడ అప్పు ఒక మధ్య తరగతి ఆర్ మిడిల్ కంట్రీస్ మీడియం ఆర్థిక వ్యవస్థ కలిగిన కంట్రీస్కో లో ఆర్థిక వ్యవస్థ కలిగి ఉన్న కంట్రీస్కు అప్పు అనుకోండి ఇచ్చిన వాళ్ళు భయపడతారు ప్రతి సంవత్సరం వెంట వెంటనే అడుగుతూ ఉంటారనమాట అది డెవలప్ అయిన ఆర్థిక వ్యవస్థకి అప్పు అనుకోండి స్లోగా అయినా కూడా వస్తాయని అప్పునే మరలా రెన్యువల్ చేసుకుంటూ ఉంటారన్నమాట అంటే భారతదేశము మీడియం ఆర్థిక వ్యవస్థగా ఉంది మొన్నటిదాకా లో ఆర్థిక వ్యవస్థగా ఉండేది దాంతో ఇండియాకి అప్ప ఇవ్వకుండా భయపడేవారు అనమాట మీ అందరు తెలుసు నైన్టీన్ నైన్టీ వన్లో ఏం జరిగిందో ఎల్పిజి సంస్కరణలో భాగంగా ఆర్థిక సంస్కరణలో భాగంగా కానీ ఇప్పుడు అవసరం లేదు అయితే బాగానే ఇస్తున్నారు దాన్ని రెన్యువల్ కూడా చేసుకుంటారు ఎప్పుడంటే ఇండియా యొక్క ఆర్థిక వ్యవస్థ డెవలప్ అయినప్పుడు సో అగ్రికల్చర్ ఆర్థిక వ్యవస్థ నుంచి వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ నుంచి ఎప్పుడైతే ఇండస్ట్రియల్ సర్వీస్ సెక్టర్ వైపు వెళ్తుందో ఆటోమేటిక్గానే భారతదేశంలో కూడా అప్పులు పెరుగుతాయి అప్పుతో పాటు ఏం పెరుగుతుంది అభివృద్ధి కూడా పెరుగుతుంది అనమాట సేమ్ చైనా లాగా అమెరికాలో లాగా సో అప్పు అనేది అభివృద్ధికి నాందే కానీ అది కాస్త ఇన్వెస్ట్మెంట్లకు ఉపయోగిస్తే లేదు ఓన్లీ నార్మల్ డెడ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్టు అది లాస్ సో ఈ ఈ థీరీ అది మనకు చెబుతుంది పార్లమెంట్లో వాళ్ళు అదే చెప్పారు కాబట్టి నెక్స్ట్ వన్ చూడండి ఆన్లైన్ గేమ్స్పై ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ జీ జీఎస్టీ అని చెబుతున్నారన్నమాట మొన్నటి దాకా ఆన్లైన్ గేమ్స్ పై ఇప్పుడు కూడా ఆన్లైన్ గేమ్స్ పై పద్దెనిమిది శాతం జిఎస్టి వసూలు చేస్తున్నారు అయితే ఈ సంవత్సరం అక్టోబర్ ఒకటి నుంచి కూడా ఆన్లైన్ గేమ్స్ పై ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ జిఎస్టీ ఉపయోగిస్తారట బేసికల్గా ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ జిఎస్టీ కేవలం దేనిపైన ఉపయోగిస్తారంటే రాయాలిటీ అంటే ఏంటి సాధారణంగా బతికే వాటిపైన వాటిని ఉపయోగించ అంత జీఎస్టీ వేరు అంటే ఒక మనిషి సాధారణంగా బతకడంతో పాటు అతను గొప్పలకు పోయి ఏదైనా పనులు చేస్తే అంటే సిగరెట్లు కానీ డ్రింకింగ్ ఆల్కహా ఆల్కహాల్ పైన ఎక్సైజ్ ట్యాక్స్ ఉంటుంది వేరే విషయం కానీ సిగరెట్స్ కానీ లేదనుకోండి నెక్స్ట్సరికి నేను గేమ్స్ ఆడడం కానీ ఇవన్నీ కూడా మనిషి గేమ్స్ పైన బెట్టింగ్లు ఆడడం కానీ ఇవన్నీ ఓవర్గా అంటే మనిషి జీవించేదానితో పాటు అతను సొంత ఆనందాల కోసం టూరిజం కానీ ఇవన్నీ ఏంటంటే మనిషి సొంత ఆనందం కోసం ఖర్చు పెడతాడు కాబట్టి వాటిపైన ట్వంటీ ఎయిట్ పర్సెంటే వేస్తారు అయితే ఇక్కడ జిఎస్టీ మూడు రకాలు ఉంటుందని చెప్పి ఇప్పటికే మీకు తెలిసి ఉంటుంది సెంట్రల్ జిఎస్టి సి జిఎస్టి స్టేట్ జిఎస్టి ఎస్ జిఎస్టి ఐజిఎస్టి ఇంటిగ్రేటెడ్ జిఎస్టి అని చెప్పేసి మూడు వాది ఉంటుంది ఈ మూడు జిఎస్టీల్లో సెంట్రల్ జిఎస్టి ఇంటిగ్రేటెడ్ జిఎస్టి రెండు కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటాయి ఒక స్టేట్ జిఎస్టి మాత్రమే స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉంటాయి అయితే అట్ ది ఎండ సరికి పరోక్ష పనులను కూడా షేరింగ్ చేసుకుంటారు వేరే విషయం కానీ చెప్తున్నాం మూడు రకాలని ఇప్పుడు విధించింది ఎస్ జిఎస్టి కాదు స్టేట్ జిఎస్టి కాదు ఇప్పుడు విధించింది ఒకసారికి ఐజీఎస్టీ కాదు అంటే ఇంటిగ్రేటెడ్ జిఎస్టి కాదు మీ అందరికి తెలుసే ఉంటుంది ఇంటిగ్రేటెడ్ ఆర్ ఇంపోర్ట్ జిఎస్టీ ఒకసారికి నేమో దిగుమతుల పైన మాత్రమే విధిస్తారని చెప్పేసి అది కాదు ఇక్కడ విషయం కేవలము సెంట్రల్ జిఎస్టీ మాత్రమే ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ విధిస్తామని చెప్పి చెబుతున్నారు అక్టోబర్ ఫస్ట్ నుంచి ఏ ఏ గేమ్స్పై ఆన్లైన్ గేమ్స్పై అలాగే గుర్రపు పందాలు పాల్గొంటారు కదా గుర్రపు రేసుల పైన క్యాసినో గేమ్స్ పైన తెలిసి మీకు క్యాసినో కాయిన్స్ ఉంటాయి వాటిని కాస్త బెట్టింగ్ చేస్తామన్నమాట ఈ నెంబర్ పైన ఈ నెంబర్ పైన అని చెప్పేసి వీటన్నిటిపైన కూడా ఏంటది అక్కడ నుంచి ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ జిఎస్టీ వేస్తారట మొత్తం దానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ గేమ్కి మొత్తం నువ్వు ఇన్వెస్ట్ చేస్తావు గేమ్ పైన సపోజ్ గేమ్ పే నువ్వు కోటి రూపాయలు ఇన్వెస్ట్ చేస్తావు అనుకోండి ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు నువ్వు విన్ అయినా కన్ఫామ్గా ఎవరు కట్టాల్సి వస్తుంది గవర్నమెంట్ కట్టాల్సి వస్తుంది అర్థమైంది కదా ఇది స్టోరీ నెక్స్ట్ అయిపోయిన తర్వాత థర్డ్ వన్ ఆర్బీఐ పరపతి విధాన కమిటీ శక్తికాంత్ దాస్ బేసికల్గా ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారికి సంవత్సరానికి నాలుగు క్వార్టర్స్గా డివిజన్ చేస్తారు క్వార్టర్ వన్ క్వార్టర్ టూ క్వార్టర్ త్రీ క్వార్టర్ ఫోర్ ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి క్వార్టర్ వన్ క్వార్టర్ టూ క్వార్టర్ త్రీ క్వార్టర్ ఫోర్ ప్రకారము త్రీ మంత్స్కి ఒకసారి ఆర్బీఐలో ఆర్బీఐ పరపతి సంఘం అని ఒకటి ఉంటుంది అనమాట దీన్ని ద్రవ్య పరపతి విధాన అని కూడా పిలవచ్చు దీన్ని ఇంగ్లీష్లో మానిటరీ పాలసీ కమిటీ అని పిలుస్తామన్నమాట ఇది నేను చెప్పాలంటే మనీ మార్కెట్లోకి వచ్చే ప్రతి మనీ పైన ఇది నిర్ణయాలు తీసుకుంటుంది మార్కెట్లోకి వచ్చే మనీని కంట్రోల్ చేస్తూ మార్కెట్లో ద్రవ్యోల్బణం కంట్రోల్ చేయడం దీని ఒక ప్రధానమైన టార్గెట్ అనమాట సో దీనికి హెడ్గా ఎవరు ఉంటారు అంటే ఆర్బీఐ గవర్నర్ ఎవరైతే ఉంటారో అతనే హెడ్గా ఉంటారు ఈ పరపత కమిటీకి భారతదేశంలో మనీకి సంబంధించి నోట్లు కాయిన్లకు సంబంధించి అత్యంత పెద్ద విలువైన కమిటీ అదే దాని యొక్క అపెక్స్ బాడీ మెయిన్ అదే అనమాట ఎవరు మానిటరీ పాలసీ కమిటీ అనేది సో దీనికి ఆర్బీఐ గవర్నర్ హెడ్గా ఉంటారు ఇది ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి నిర్ణయాలు తీసుకుంటుంది అనమాట మార్కెట్లో మనీ ఎలా ఉంది మనీని ఎలా కంట్రోల్ చేయాలా ఇంకా మార్కెట్లోకి మనీ ఏమైనా పుష్ చేయాలని చెప్పేసి ఆలోచిస్తుంటుంది దాని ప్రకారం కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడుతుంది అందులో మేజర్గా వస్తరికి ఏమో రెపో రేట్ రిస్ట్రిక్షన్ పెడుతూ ఉంటుంది మనందరికీ తెలుసు రెపో రేట్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది ఏమని ఆర్బీఐ ఏం చేస్తుంది బ్యాంకులకు మనీ ఇస్తే దానిపైన వడ్డీ వసూలు చేస్తుంది అనమాట అందుకే ఇది ఎక్కువ ఉంటదనమాట ఆర్బీఐ బ్యాంకులకి డబ్బులు ఇస్తుంటది సో ఆ బ్యాంకులకి ఇచ్చే పైన వడ్డీ వసూలు చేస్తుంది ఆర్బీఐ వడ్డీ తీసుకుంటది బ్యాంకుల నుంచి దాని రేపో రేట్ అంటారు అది సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ అంటే ఎక్కువనే ఉంది అది బాగా పెరిగింది తర్వాత రివర్స్ రేపో రేట్ ఒకవేళ బ్యాంకుల దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయనుకోండి బ్యాంకుల దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే మిస్యూజ్ అవుతాయని చెప్పేసి నేను దాస్తారని చెప్పేసి ఆర్బీఐ రివర్స్ తీసుకుంటుంది బేసికల్ అది కాదు కానీ ఆర్బీఐకి నీడ్ అయినప్పుడు రివర్స్ తీసుకుంటుంది బ్యాంకుల దగ్గర నుంచి తీసుకున్నప్పుడు ఆర్బీఐ అప్పు తీసుకున్నప్పుడు ఏమో బ్యాంకుల దగ్గర నుంచి తక్కువ వడ్డీ దాని రివర్స్ రేపో రేట్ అంటారు ఆర్బిఐఏ ఎవరికి బ్యాంకులకు అప్పించింది అనుకోండి అది అప్పిస్తుంది కాబట్టి ఎక్కువ వడ్డీ వసూలు చేసుకుంటది ఆర్బీఐ మొత్తానికైతే అయితే బ్యాంకులు ఎలా చేస్తుంది ఆర్బీఐ దీనికి అంతటి కారణం ఉంది క్రమశిక్షణ చర్యలు అంటారు వీటిని ఎందుకంటే మార్కెట్లోకి ఎక్కువ మనీ రాకుండా ఉండడం కోసం ఎక్కువ మార్కెట్లోకి మనీ వస్తే ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది కాబట్టి ఆ తర్వాత క్యాష్ రిజర్వ్ రేషియో అంటే ఒక్కొక్క బ్యాంక్ ఉంటుంది కదా ఆ బ్యాంకులో మొత్తం కలెక్ట్ అయిన క్యాష్లు ఎంత పర్సంటేజ్ సేవ్ చేసుకోవాలి ఆర్బీఐ దగ్గర సపోజ్ ఈరోజు మొత్తం లేదు ఈ నెల మొత్తం మీద బ్యాంకుకి సమ్ అమౌంట్ ఒక వంద కోట్లు కలెక్ట్ అయితే అందులో నాలుగున్నర కోట్లు సరికి ఆర్బీఐ దగ్గర దాయవలసి వస్తుంది క్యాష్ అని కాస్త సెక్యూరిటీ మనీ ఒకవేళ బ్యాంకు దివాలా తీసేస్తే వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని మనీ దాస్తారు దీన్ని సిఆర్ఆర్ అంటారు క్యాష్ రిజల్ట్ రేషియో ఇది ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ గ్రూప్స్ అది వాళ్ళకి నెంబర్లు చాలా ఇంపార్టెంట్ మిగిలిన వాళ్ళకి కూడా రెండు నెంబర్లు ఇంపార్టెంట్ ఎస్ఎల్ పీసీల్ వాళ్ళకి కూడా అయితే గ్రూప్స్ వాళ్ళకి ఈ నెంబర్ కూడా ఇంపార్టెంట్ అనమాట ఇవి ఎవరీ త్రీ మంత్స్ ఒకసారి మారిపోతుంటే జీడిపిలో ఈ సంవత్సరం వస్తరికి నేను ఆల్రెడీ ముందే చెప్పింది ఆర్బీఐ సంవత్సర క్రితమే ఏమని రెండు వేల సారీ రెండు వేల ఇరవై మూడు మార్చిలో చెప్పింది అనమాట ఏమనంటే ఈ సంవత్సరం ఇండియా యొక్క గ్రోత్ రేట్ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ ఉంటుంది అంటుంది ఇప్పుడు కూడా అదే మాట చెప్తుంది ఈ క్వార్టర్లో కూడా ఇండియా యొక్క గ్రోత్ రేట్ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఉంటుందని అయితే సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ మంచిదే కాదంటే నార్మల్గా అయితే చైనా లాంటివి గతంలో నైన్ టెన్ లెవెన్ పర్సెంటేజ్ గ్రోత్ రేట్ మెయింటైన్ చేసినాయి ఇండియా దాకా ఎప్పుడు కూడా లెవెన్ పర్సెంటేజ్ మెయింటైన్ చేయలేదు లేదు గ్రోత్ రేట్ జీడిపిలో అర్థమైంది కదా సో ఎప్పుడో ఒక ప్లాన్ లో అమలు చేసి వచ్చింది అంటారు కానీ అది క్లారిటీకి చెప్పలేదు పక్కన పెడితే ఇండియా ఇప్పుడు డబుల్ డిజిట్ గ్రోత్ రేట్ అయితే ఎప్పుడు పెద్దగా నమోదు చేయలేదు అయితే ఇండియా వన్ ఆఫ్ ది బెస్ట్ కంట్రీ అవ్వాలంటే చైనా గత పది సంవత్సరాలు బట్టి కూడా ప్రతి సంవత్సరం డబల్ డిజిట్ గ్రోత్ రేట్ మెయింటైన్ చేస్తుంది అందుకని రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మారిపోయింది ఇండియా కూడా మారాలంటే మాత్రం ఈ గ్రోత్ రేట్ ప్రకారం అయితే రెండు వేల నలభై ఒకటి అవుతుంది ఆ ఏంటిది మన ఇండియా థర్డ్ ఎకానమీ మారాలంటే ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారాలంటే ఇప్పుడు ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఇండియా ప్రపంచంలో ఐదు నుంచి మూడుకి వెళ్ళండి చాలా కష్టం అన్నమాట సో మారాలంటే మాత్రం ఇండియా యొక్క గ్రోత్ రేట్ ప్రతి సంవత్సరం అంతే ఉండాలి ప్రపంచంలో ఈ సంవత్సరం అయితే మాత్రం ఆర్థిక మాంద్యం కారణంగా చాలా కంపెనీస్ లేఅవు లేఅవుట్లోకి వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఆటోమేటిక్గా ప్రపంచంలో పెద్ద గ్రోత్ రేట్లు చైనాకి సంవత్సరం పెద్దగా లేదు అమెరికాకి లేదు యూకేకి ఎవరికీ లేదు ఈ సంవత్సరం ప్రపంచం మొత్తం మీద ఇండియా యొక్క గ్రోత్ రేటు కొంచెం బెటర్ అది ఎంత అంటే సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఉంటుందని ఆర్బీఐ చెబుతుంది మిగిలిన ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కూడా చెప్పింది సిక్స్ పాయింట్ వన్ ఉంటుందని ఎనీవే సిక్స్ చేంజ్ ఉంటుందంటే ఈ సంవత్సరం మంచి గ్రోత్ రేటు ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యం ఉంది ఒక భారతదేశం తప్ప తెలుసుకోండి కారణం మీకు తెలిసే ఉంటుంది అగ్రికల్చర్ ఆర్థిక వ్యవస్థ కాబట్టి నెక్స్ట్ మన పూణేలో చాందినీ చౌక్ ఫ్లైఓవర్ ప్రారంభం అనమాట ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదు కానీ ఆ ఫ్లై ఫ్లైఓవర్ ప్రారంభిస్తున్నప్పుడు ఒక విషయం చెప్పారు జస్ట్ చెబుతాను అంతే అనమాట పూణేలో చాందనీ చౌక్ ఫ్లైఓవర్ ప్రారంభిస్తున్నప్పుడు రో రోడ్డు రవాణా శాఖ మంత్రి అయినటువంటి నితిన్ గడ్కరీ ఒక మాట చెబుతారు విఐపిల వాహనాలపై గతంలో రెండు వేల పద్నాలుగు కంటే ముందు విఐపిల వాహనాలపై రెడ్ కలర్ బొగ్గ అంటే రెడ్ కలర్ బల్బులా ఒకటి వెలుగుతూ సైరన్ చేసుకుంటూ పోయేది వెహికల్స్ అప్పుడు మనం వాళ్ళకి దారి ఇవ్వాల్సి వచ్చేదన్నమాట ఆ తర్వాత రెడ్ కలర్ బొగ్గ కాస్త ఆ బొగ్గు అంటారు దాన్ని రెడ్ కలర్ బొగ్గు కాస్త దానివల్ల ఏమవుతుందంటే అంబులెన్స్కి అది ఉపయోగించి దీనికి అది అది కరెక్ట్ కాదు కదా సో ప్రజల నుంచి వీళ్ళని వీఐపీని వేరు చేస్తున్న ఉద్దేశంతో రెడ్ కలర్ ప్లేస్లో ఏం తీసుకొచ్చారనుకున్నారు మినిస్ట్రీస్కి వీఐపీలకి కూడా బ్లూ కలర్ బొగ్గ తీసుకొచ్చారనమాట అయితే ఈ బ్లూ కలర్ బొగ్గలో కూడా సౌండ్ వస్తుంది అంత సరేం చేసి కావాలని చెప్పి సరేం చేసుకుంటూ వెళ్తారు ఇదంతా కూడా దీని ద్వారా ప్రజల్లో అంటే అందరూ సమానమైనప్పుడు ఆర్టికల్ నెంబర్ ఫోర్టీన్ ప్రకారం వీళ్ళెందుకు వేరే into your to them. అనే ఉద్దేశంతో ఈసారి ఏం చేయబోతున్నారంట వాళ్ళు ప్రజల్లోకి ఎంటర్ అయినప్పుడు కూడా ఒక అంబులెన్స్ ఎంటర్ అయితే ఆ సౌండ్ కొంచెం దారివడానికి బైక్ భయంకరంగా ఉంటుంది కానీ మిగిలినటువంటి వీఐపీలు ఎంటర్ భయపడాల్సిన పని లేదు అందుకోసం ఏం చేస్తుందంట ఆ బొగ్గ ప్లేస్లో సరైన ప్లేస్లో వస్తేనేమో ఇక్కడ నుంచి మ్యూజిక్ రాబోతుందంట ట్రెడిషనల్ ఫ్లూట్ సౌండ్ మ్యూజిక్ సౌండ్ రాబోతుంది దాంతో ఏమవుతుంది ఆ బొగ్గ సౌండ్ సైరన్ కావాలని చెప్పి దాని యొక్క ఏంటిది ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది దూరం వినిపిస్తుంది అది ఇది అంత దూరం వినిపించింది కాబట్టి స్లోగా సౌండ్ వస్తుంటుంది సో సైడ్ ఇచ్చు పోతే సరిపోతుంది ఉద్దేశంతో ఎనీవే అంటే ఆర్టికల్ నెంబర్ ఫోర్టీన్ ప్రకారము అందరూ సమానమే భారతదేశంలో కొంతమంది సమానం కాని హోదాలో ఉన్నప్పటికి కూడా వారు కూడా సమానంగా చూడడమే భారతదేశం యొక్క రాజ్యాంగం ఉద్దేశం అది వీళ్ళు చేస్తున్నారన్నమాట ఈ యొక్క చిన్న చిన్న చర్యల ద్వారా కూడా దీని ద్వారా శబ్ద కాలుష్యం కూడా తగ్గుతుంది అంటున్నారు నెక్స్ట్ వన్ మధ్యప్రదేశ్లో సంత రవిదాస్ స్మారక నిర్మాణానికి శంకుస్థాపన మనకు రవిదాస్ అని చెప్పేసి మిడివల్ ఇండియన్ హిస్టరీ అంటే మధ్యయుగ భారతదేశ చరిత్రలో భాగంగా భక్తి ఉద్యమాలు చూస్తాం మనం రామదాసు రామదాస్కి ఎంతో రామదాసు రవిదాసు నానక్ కబీరు ఇలాంతా మీరాబాయ్ ఇలాంతా ఉంటారు కదా సో వీళ్ళంతా కూడా ఆ కాలంలో భక్తి ఉద్యమకారులు అనమాట అంటే భారతదేశం యొక్క సనాతన ధర్మాన్ని కొంచెం మార్పులు తీసుకొస్తూ అందులో ఉన్న మూఢనమ్మకాలను తగ్గిస్తూ ఆటోమేటిక్గా భారతదేశం యొక్క ఉద్యమ అంటే సనాతన ధర్మాన్ని కొంచెం కొంచెం మార్పులు తీసుకొచ్చి ఆ సనాతన ధర్మాన్ని కాపాడే ప్రయత్నాలు చేస్తారు వీళ్ళే భక్తి ఉద్యమకారులు ఇక్కడి నుంచి ఇది కాకుండా ముస్లింస్ లో కూడా సనాతన ధర్మాలని మూఢనమ్మకాలు ఖండిస్తూ కూడా భక్తి ఉద్యమకారులు ఉన్నారు అలాగే గురునానక్ లాంటి వాళ్ళు ఏంటిది సిక్కు ఉద్యమం కూడా చేపట్టారు అనమాట అంటే అర్థమేంటి అని చెప్పదలుచుకుంది ఈ భక్తి ఉద్యమకారులలో వన్ ఆఫ్ ది అంటే చాలామంది ఫేమస్ వాళ్ళు ఉన్నారు అందులో ఒక వ్యక్తి ఎవరంటే ఎవరు మనకి సంత రవిదాస్ అనమాట ఈయన మధ్యప్రదేశ్ చెందినటువంటి భక్తి ఉద్యమకారుడు అయితే ఈయన ఒక పోయేట్ కవి కూడా భక్తి ఉద్యమకారుడు కూడా అలాగే ఆయుర్వేదం తెలిసిన ఒక వ్యక్తి కూడా సో అలా ఏంటంటే ఈయన ఆల్రౌండర్ అనమాట ఎవరు ఈ యొక్క సంత రవిదాస్ అయితే ఈయన గుర్తింపుగా మధ్యప్రదేశ్లో సాగర్ జిల్లాలో ఒక స్మారక చిహ్నాన్ని రూపొందించబోతున్నారు ఎలా అయితే మనకు సింపుల్గా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో వచ్చరికినేమో కర్నూలు జిల్లాలో మంత్రాలయం దగ్గరలో ఎలా అయితే రాముడి విగ్రహం నిర్మించబోతున్నారో అంత ఎత్తులోనే సేమ్ ఈ యొక్క సంత రవిదాస్ యొక్క స్మారక విగ్రహము అండ్ పార్కు అలాగే విశ్రాంత ఆలయాలు ఇవన్నీ నిర్మిస్తారనమాట సో దానికి వస్తరికి మనం భారత ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేస్తారు ఇతను పదమూడవ శతాబ్దానికి చెందిన వ్యక్తి అయిపోయిందా నెక్స్ట్ తమిళనాడులో రాకెట్ ప్రయోగ కేంద్రం నిర్మాణం అదేంటి ఆల్రెడీ భారతదేశంలో శ్రీహరికోట ఒకటి ఉంది ర్యాకెట్ ప్రయోగ కేంద్రం అనమాట అది కాకుండా సౌండింగ్ ర్యాకెట్స్ వస్తే మనకి తొంభై ఈక్విటోరియల్ ర్యాకెట్ లాంచింగ్ స్టేషన్ ఒకటి ఉంటుంది ఎక్కడ తిరువనంతపురంలో అంటే కేరళలో తిరువనంతపురంలో తొంభై ఈక్విటోరియల్ ర్యాకెట్ లాంచింగ్ స్టేషన్ ఉంటుంది సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం చదువుతాము అది కాకుండా నెక్స్ట్ వస్తే షార్ శ్రీ సతీష్ ధావ్ స్పేస్ సెంటర్ అని చెప్పేసి మీకు తెలిసి ఎక్కడ ఉంటుంది నెల్లూరులోని పులికాటు సరస్ దగ్గరలో ఉంటుందన్నమాట అయితే ఇక్కడ విషయం ఏంటంటే అది కాకుండా ఇది వస్తమో డైరెక్ట్గా ఉపగ్రహాల ప్రయోగ కేంద్రంగా ఉంది ఇది అంతేగాని ర్యాకెట్ను పరీక్షించే కేంద్రంగా లేదు ఇది శ్రీహరికోట అనేది కాబట్టి దాని అది కాకుండా నెక్స్ట్ తొంభై ఈక్వటరల్ ర్యాకెట్ లాంచింగ్ స్టేషన్ ఉంది కదా అది వచ్చేసరికి నేమో కేవలము సౌండింగ్ ర్యాకెట్స్ ప్రయోగస్థితిలో చిన్న చిన్న రాకెట్ ప్రయోగిస్తుంది అయితే ఇస్రో ఇటీవల ఏం నిర్ణయించింది స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్స్ ఇక్కడ నుంచి చిన్న చిన్న శాటిలైట్లు పట్టుకెళ్ళడం కోసము పిఎస్ఎల్విలో జిఎస్ఎల్వి పేరు మార్చారు ఎల్వీఎంలో వీటిని ఉపయోగించారట ఇక్కడ నుంచి చిన్న చిన్న ఉపగ్రహాలు తీసుకెళ్ళడం కోసం అని చెప్పేసి ఈ స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్స్ ఉపయోగిస్తారట దాని ద్వారా ఇంధనం ఖర్చు ఖర్చు కూడా తగ్గుతుందని చెప్పేసి ఇస్రో భావిస్తుంది దాన్ని ప్రయోగించడం కోసం అని చెప్పేసి ఎక్కడంట ఐ మీన్ అంటే ఎక్కడి నుంచి ప్రయోగించబోతున్నారంట తమిళనాడులోని కులశేఖర పట్టణం వద్ద ఒక రాకెట్ లాంచింగ్ సెంటర్ అయితే నిర్మించబోతుందని చెప్పి కేంద్రం ప్రకటించింది ఇస్రో దీన్ని నిర్మిస్తుంది అనమాట సో ఇదంతా ఒక కంటెంట్ నెక్స్ట్ వన్ ఐపీసీసీ వైస్ చైర్మన్గా రామన్ సుకుమార్ మీకు తెలిసే ఉంటుంది నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఐపీసీసీ ఏర్పాటు అవుతుంది ఓకే అమెరికా కేంద్రంగా అయితే ఈ ఐపీసీసీ శీతోష్ణ స్థితి మార్పుకు సంబంధించినటువంటి రిపోర్ట్లు ఇస్తూ ఉంటుంది అయితే ఈ ఐపీసీసీ సంస్థను కాస్త తర్వాత స్విట్జర్లాండ్లో జెనీవాకు మార్చారు హెడ్ క్వార్టర్స్ని ఐపీసీసీ పేరులో ఉన్న ఐపీ అండ్ ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ అంటే ఒక్క డబల్ వీళ్ళు వీళ్ళు ఉన్నారనుకో పెద్దగా ఎవరు పట్టించుకోవట్లేదు వాటి ఇన్ఫర్మేషన్ అదే ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనుకోండి ఇంటర్ గవర్నమెంటల్ అంటే ఇక్కడ నుంచి దీంట్లో ఎవరు రాబోతున్నారు తెలుస్తుంది శీతోష్ణ స్థితి మార్పుకు సంబంధించి ఏమేమి నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే ప్రభుత్వవాది నేతలే పీఎంలో ప్రెసిడెంట్లు వచ్చి సైన్ చేయబోతారు దాని ద్వారా వాళ్ళ దేశాలు వెళ్ళి వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది నార్మల్ సంస్థల వాళ్ళు వచ్చి సైన్ చేయరు ఎవరు పట్టించుకోరు ఎవరికి అవసరం చెప్పండి ప్రపంచాన్ని గురించి ఏ దేశం గురించి ఆ దేశం ఆలోచిస్తుంది కాబట్టి దాని ప్లేస్లో వచ్చింది ఐపీసీసీ ఇందులో ప్రభుత్వవాద అందరూ కూడా మెంబర్స్గా ఉంటారు అన్నమాట అన్ని దేశాలకు సంబంధించిన వ్యక్తులు కూడా దీని హెడ్ క్వార్టర్స్ వస్తాకి స్విట్జర్లాండ్ జెనీవాలో ఉంది అయితే దీనికి లేటెస్ట్గా డిప్యూటింగ్ డైరెక్టర్ గా వస్తే సార్ దీన్ని వైస్ చైర్మన్ గా ఎవరు నియమించబడ్డారంటే రామన్ సుకుమార్ తమిళనాడులోని చెన్నైకి చెందిన వ్యక్తి ఇతను రామన్ సుకుమార్ ఇతను కాస్త ముఖ్యంగా ఏషియన్ ఎలిఫెంట్స్ ఎలిఫెంట్స్ రెండు రకాలు ఉంటాయి ఆఫ్రికన్ ఎలిఫెంట్స్ అని చెప్పేసి సన్నంగా హైట్గా ఉంటాయి పెద్ద ఇవి ఉంటాయి అనమాట ఏంటిది దంతాలు ఉంటాయి ఏషియన్ ఎలిఫెంట్స్ అని చెప్పేసి ఇవి కాస్త కొంచెం లావుగా కొంచెం హైట్ మరీ ఆఫ్రికన్ హైట్ అంత ఉండదు కానీ లావుగా ఉంటాయి అన్నమాట ఇవి ఇవి వీటిపైన రీసెర్చ్ చేశాడు ఇవి ఎక్కువగా కూడా ఇండియా థాయిలాండ్ ఈ ప్లేసుల్లో ఉంటాయి ఏషియన్ ఎలిఫెంట్స్ అనేవి సో ఆ వ్యక్తిని కాస్త ఐపీసీసీ వైస్ చైర్మన్ చైర్మన్ నియమిస్తామని చెప్పి ప్రకటించారు సో అయితే ఆల్రెడీ చైర్మన్ గా అనుకున్నారు జిమ్స్కియా జిమ్స్కియా అని చెప్పి ఒక వ్యక్తి ఉన్నారు ఆయన కాస్త దాని పేరు ఏం యునైటెడ్ కింగ్డమ్ యూకే కంట్రీకి చెందిన వ్యక్తి అనమాట ఎవరు ఎంతకి జిమ్స్ అనే వ్యక్తి సో ఇది ఇందులో ఉన్న మ్యాటర్ నెక్స్ట్ వన్ మాన్సూన్ పుస్తక రచయిత అభయ్ కుమార్ అభయ్ కే అని కూడా పిలుస్తారు అభయ్ కుమార్ని ఇతను వచ్చరికి ప్రెసెంట్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రీసెర్చ్ ఐసీసీఆర్ అని ఒక సంస్థ ఉంది కదా కల్చర్ ప్రమోట్ చేసేది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రీసెర్చ్ అని ఒక సంస్థ ఉంటుంది దానికి ఈయన కాస్తే డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్నారు ఎవరు ఎంతకి అభయ్ కుమార్ అనే వ్యక్తి అనమాట లేదా డిప్యూటీ జనరల్ అని పిలుస్తారు మొత్తానికి ఈయన కాస్తే డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్నారు అభయ్ కుమార్ అనే వ్యక్తి ఈయన ఏం చేస్తారంటే బేసికల్గా ఈయన నేచురల్లీ ఒక పోయిట్ కవి అనమాట చాలా బుక్స్ రాస్తుంటాడు లాస్ట్ ఇయర్ కూడా టూ థౌసండ్ ట్వంటీ టూలో కూడా మాన్సులను బుక్ రాస్తాడు ఈ సంవత్సరం కూడా మాన్సులను బుక్ రాస్తాడు ఈ సంవత్సరం మాన్సూన్లో లవ్ లాంగ్ లాస్టిక్ అనే కంటెంట్తో రాశాడు మాట బుక్ దేనికి సంబంధించి ఈ ఋతుపవనాలు మడగాస్కర్ మనందరికి తెలిసిన మడగాస్కర్ ఎక్కడ ఉంటుందో సో మడగాస్కర్ నుంచి హిమాలయస్కి వచ్చి మరలా రెట్ని ఎలా వెళ్ళిపోతాయి అంటూ ఒక లవ్ అంటే ప్రేమను ఉద్దేశిస్తూ ఆ యొక్క ఋతుపవనాల యొక్క దిశను వివరిస్తూ ఋతుపవనాల సమయంలో సమయంలో అంశాల మొత్తాన్ని పొందుపరుస్తే బుక్ రాశారు ఎవరు అభయ్ కే కుమార్ ఆర్ అభయ్ కుమార్ అనమాట ఆ బుక్ పేరు మాన్సూన్ ఓకే నెక్స్ట్ వన్ మహిళల రక్షణ కోసం పానిక్ బటన్ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని ఆటోల్లో క్యాబ్ల్లో కూడా దిశ అని చెప్పేసి ఒక యాప్ని తీసుకొచ్చి ఒక బాక్స్ని క్రియేట్ చేస్తుంది అనమాట యాప్లకి అండ్ క్యాబ్స్కి వాటికి కూడా సో దాన్ని క్లిక్ చేస్తే మాత్రం దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కానీ పోలీస్ కంట్రోల్ రూమ్ కానీ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది లొకేషన్ బట్టి వెంటనే ట్రేస్ చేస్తారు ఒకవేళ అందులో ప్రయాణిస్తున్న మహిళలకి ఏమైనా ఆపద కలిగినప్పుడు ఆపద కలుగుతుందని భావించినప్పుడు వాళ్ళు ఆ బటన్ ప్రెస్ చేసి సరిపోతుంది అయితే అది పని చేస్తుందా లేదా నాకు తెలియదు కానీ క్రియేట్ అయితే చేస్తారు ఆల్రెడీ ఇప్పుడు వచ్చేసరికి నేను భారత్ సారీ ఏంటిది కర్ణాటక రాష్ట్రం అదే నిర్ణయించింది కర్ణాటక రాష్ట్రంలో ప్యానిక్ బటన్ అని చెప్పేసి ఒక బటన్ ఉంచబోతున్నారు ఒక బాక్స్ ఒక బటన్ ఉంటుందన్నమాట ఆ బటన్ కానీ క్లిక్ చేశారనుకోండి ముఖ్యంగా వెహికల్స్లో ట్రావెల్ చేస్తున్న మహిళలు మహిళలు ఏమైనా సరే ఆ ప్యానిక్ బటన్ కానీ క్లిక్ చేసినట్లయితే వెంటనే దగ్గరలోని పోలీస్ కంట్రోల్ రూమ్కి అయితే ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది దాని ద్వారా వీళ్ళు ఆపదలో ఉన్నారని భావిస్తే వాళ్ళు వచ్చి చేసి వీళ్ళని పట్టుకుంటారన్నమాట వీళ్ళు వీళ్ళని కాపాడుతారు ఇదే ప్యానిక్ బటన్ ఉద్దేశం భారతదేశంలో రెండవ రాష్ట్రం ఇలా చేయడం అనేది పానిక్ బటన్ క్రియేట్ చేయడం అనేది నెక్స్ట్ వన్ గుజరాత్లో సినహ సూచన అనే ఒక యాప్ ను ప్రారంభించారు సినహ సూచన సింహం గురించి అనమాట మొన్న ఆగస్ట్ ఎంతన ప్రపంచ లైన్స్ డే సింహాల దినోత్సవం జరిగింది ఈ దినోత్సవాన్ని పురస్కరించుకుంటూ గుజరాత్ ప్రభుత్వం అనేది కాస్త గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం కాస్త ఒక ని క్రియేట్ చేసింది సింహ సూచన అని చెప్పేసి ఈ యాప్ ఉద్దేశం ఏంటంటే గుజరాత్లో మొత్తం ఎన్ని సింహాలు ఉన్నాయి అవి ఇటు దా ఇటువైపు ట్రావెల్ అంటే ఇటు ఎక్కడ ట్రా ఎక్కడ నివసిస్తున్నాయి వాటి యొక్క నివసించే స్థలాలు ఉన్నాయి చనిపోయిన ఇవన్నీ కూడా కౌంట్ చేయడం కోసం అని చెప్పేసి ఈ యాప్ను ఉపయోగించబోతున్నారు ఎందుకు గుజరాత్ అంటారా భారతదేశంలో అత్యధిక సిహ సింహాలుసరికి గుజరాత్ లోనే ఉంటాయి ఎందుకంటే గుజరాత్ గిర్ ఫారెస్ట్ అని చెప్పేసి ఒక ఫారెస్ట్ గుజరాత్ లో మీకు కనిపిస్తుంది గిర్ అడవులు అంటారు అలా గిర్ మౌంటైన్స్ అని చెప్పేసి గిర్ పర్వతాలు కూడా ఉంటాయి ఎక్కడ ఆ యొక్క గుజరాత్లో గిరి హిల్స్ కొండలు సో గుజరాత్లో గిరి హిల్స్లో ఈ సింహాలు నివసిస్తాయి ఈ సింహాలనే మరొక పేరు ఉంటుంది ఏషియన్ సింహాలు అని చెప్పేసి ఏషియాలో నివసించే సింహాల్లో ఇవి కూడా నివసిస్తాయి అనమాట ఏంటివి ఈ గిరి సింహాలు సో మొత్తానికి ఒకసరికి నేను గిరి సింహాలను కాపాడడం గిరి సింహాలను కౌంట్ చేయడం అంతా కూడా గుజరాత్లో ఎక్కువ ఉన్నాయి కాబట్టి గుజరాత్ ప్రభుత్వం బాధ్యత అనమాట కాబట్టి అది సినిహ సూచన ఒక యాప్ అది క్రియేట్ చేసింది నెక్స్ట్ వన్ రెండు వేల ఇరవై ఏడు నాటికి దేశంలో ఎల్ఎఫ్డి వ్యాధి నిర్మూలన ఎల్ఎఫ్డి ఎల్ఎఫ్డి అంటే లింఫాటిక్ ఫైలేరియసస్ డిసీజ్ లింఫాటిక్ ఫైలేరియాసిస్ డిసీజ్ అంటారు ఎల్ఎఫ్డి అంటే మనకు తెలిసి లింఫాటిక్ అంటే శ్వాసరస కనుపులు అంటారనమాట అది ఇక్కడ మెడ దగ్గర కానీ చెంకల్లో కానీ ఇలా ఈ ప్లేసుల్లో ఉంటాయి శ్వాసరస కనుపులు అంటారు బేసిక్ బేసిక్గా ఉంటాయి అన్నమాట లింఫాటిక్ కనుపులు కాస్త వాటికి ఏమైందంటే వాటికి ఉద్దేశమే బ్లడ్ని క్లీన్ చేయడము అలాగే నెక్స్ట్ ఏమో శరీరంలో ద్రవాల యొక్క స్థితిని మెయింటైన్ చేయడము ఏదైనా బయట నుంచి శరీరంలోకి ఎంటర్ అయితే మాత్రం వాటితో పోరాడడం తెల్ల రక్తకాల లక్షణాలు ఉంటాయి వాటికి కూడా అయితే ఈ లక్షణాలు కలిగినటువంటి ఈ యొక్క ఎల్ఎఫ్డి లింఫాటిక్ ఫైలసిస్ డిసీజ్ ఉంది కదా దీని భారతదేశంలో ఎక్కువగా సంభవిస్తుంటదట ఎందుకంటే ఆఫ్రికన్ కంట్రీస్లోనూ వష్ణ మండల ప్రాంతాల్లో ఎక్కువగా సంభవిస్తుంది కానీ భూమధ్య రేఖ ఏవే దేశాలు ఉంటాయి ఆ దేశాల్లో దోమల సంచారం ఎక్కువ అనమాట సో ఈ దోమల సంచారం ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో ఈ వచ్చే రౌండ్ వామ్స్ ద్వారా వస్తుంటే ఇవన్నీ కూడా ఆ రౌండ్ వామ్స్ని కాస్త ఈ దోమలు పరాణజీవిగా బిహేవ్ చేస్తూ వాహకాలుగా బిహేవ్ చేస్తూ ఆ రౌండ్ వామ్స్ని వీటి బాడీలో తీసుకొచ్చుకొని మనుషులను కుట్టినప్పుడు మనుషులు జంతువులకు కూడా బాధకాలు కానీ కాలు వాచిపోవడం కానీ ఇవన్నీ సంభవిస్తూ ఉంటాయి అన్నమాట దీన్నే లింఫాటిక్ ఫైలసిస్ డిసిజన్ పిలుస్తారు ఈ డిసిజన్ భారతదేశం రెండు వేల ఇరవై ఏడు నాటికి పూర్తిగా అంతమొందించాలని చెప్పేసి భారత ప్రభుత్వం నిర్ణయించింది నెక్స్ట్ వన్ నెక్స్ట్ అవార్డ్స్ చూద్దాం చూడండి ఫస్ట్ వన్ ఇది పెద్ద స్టాప్ డేట్ ఏమి ఉండదు ఫేమస్ హైదరాబాద్ చెందినటువంటి హార్ట్ స్పెషలిస్ట్ అనమాట ఈయన ముఖ్యంగా హార్ట్ ఆపరేషన్ చేయడం చాలా స్పెషలిస్ట్ ఆయన పేరు ఆంజనేయులు ఆయనకి వచ్చరికి నేను ఇండియన్ అకాడమీ ఆఫ్ కార్డియాలజీ సారీ కార్డియోగ్రఫీ ఇండియన్ అకాడమీ ఆఫ్ కార్డియోగ్రఫీ జీవన సాఫల్య పురస్కారం అందించింది ఎవరికి ఆంజనేయులకి ఒక హార్ట్ స్పెషలిస్ట్ హైదరాబాద్ చెందిన వ్యక్తి నెక్స్ట్ మన పర్యావరణవేత్త పురుషోత్తం రెడ్డి ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డికి వచ్చరికి క్యాపిటల్ ఫౌండేషన్ అని ఒక సంస్థ కాస్త ఆయనకు కూడా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ప్రకటించింది పర్యావరణ కృషి చేసినందుకు గాను నెక్స్ట్ వన్ డాక్టర్ నాగేశ్వర రెడ్డికి ఆయన ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అని చెప్పేసి మనం చదువుతాం ఇక్కడ హైదరాబాద్ లో ఫేమస్ అది ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అని చెప్పేసి ఆయన రూరల్ లెవెల్లో ఆయన అందించినటువంటి సేవలకు గాను ఆయనకి శ్రీ సత్యసాయి యూనివర్సిటీ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ బెంగళూరుకు చెందినటువంటి శ్రీ సత్యసాయి యూనివర్సిటీ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ అనే సంస్థ కాస్త జీవన సాఫల్య పురస్కారం అందించింది ఓకే అవి అవార్డ్స్ నెక్స్ట్ రీజనల్ ఇష్యూస్ కొద్దాం ఫస్ట్ ఏపీ గురించి నూతన తానా అధ్యక్షుడిగా కొడాలి నాగేంద్ర శ్రీనివాస్ ఓకే సో మొత్తానికి వచ్చినాక నేను తానా అసోసియేషన్ వస్తున్నాక అమెరికాలో ఉంటుంది మనం ఇంతకుముందు కరెంట్ అఫేర్స్లో మాట్లాడమన్నమాట ఇది తెలుగు కల్చర్ని కాపాడుకోవడం తెలుగు వ్యక్తుల యొక్క హక్కులను కాపాడుకోవడం కోసం ఉమ్మడిగా ఏర్పడిన సంస్థ మొత్తం మీద నార్త్ అమెరికా కెనడాలో సంబంధించినటువంటి నార్త్ అమెరికా కంటి కా కాంటినెంట్ మొత్తం మీద ఉత్తర అమెరికా ఖండం మొత్తం మీద అతిపెద్ద ఒక ఏంటిది ప్రాంతీయ భాషా సంఘం అనమాట ఎవరు ఈ తానా అనేది అని గతంలో మాట్లాడాం మనం దానికి లేటెస్ట్గా అధ్యక్షుడిగా ఎవరు నియమించబడ్డారంటే కొడాలి నాగేంద్ర శ్రీనివాసన ఒక డాక్టర్ ప్రొఫెషనల్ ఈయన మూడు సంవత్సరాలు ఈ యొక్క అధ్యక్ష పదవులు ఉంటారన్నమాట అనమాట తానాకు సంబంధించి ఓకే లేటెస్ట్గానే తానా ఫెస్టివల్స్ కూడా రన్ చేస్తారు తానా మీటింగ్స్ కూడా హైదరాబాద్లో రన్ చేయి అమెరికాలో రన్ అయినాయి అనమాట నెక్స్ట్ వన్ స్టే తెలంగాణ స్టేట్కి సంబంధించి రీజనల్ కరెంట్ అఫైర్స్ చూద్దాం హైదరాబాద్లో అగ్రికల్చరల్ డేటా ఎక్స్చేంజ్ ప్రారంభం అగ్రికల్చర్ డేటా ఎక్స్చేంజ్ మరొక గొప్ప ఇనిషియేటివ్ నిజం చెప్పాలంటే ఇది ఎందుకు అనుకున్నారు మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఇన్ని రకాల పంటలు వేస్తారు అందులో కమర్షియల్ క్రాప్స్ ఏంటి వాణిజ్య పంటలు ఏంటి వాటి ఇన్ఫర్మేషన్ ఏ ఏ ఊర్లో ఏ ఏ కమర్షియల్ క్రాప్ ఈ సీజన్లో వేస్తారో అంటే లాంగ్ రన్లో ఆ ఊర్లో ఏ ఏ పంటలు వేస్తారో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఏదైనా ఇండస్ట్రీస్కి తెలిసిందనుకోండి ఆ ఇండస్ట్రీస్ ఏమైతే ఆ యొక్క రైతులకి ఎక్కువ డబ్బులు ఇచ్చి మరి ఆ పంటలు రెగ్యులర్ కొనుక్కుంటూ సపోజ్ టమాటా సూప్ తయారు ఇండస్ట్రీ అనుకుందాం అప్పుడు అది ఏం చేస్తుంది ఎప్పుడు వీళ్ళు పంట పండిస్తుంటారు కాబట్టి ఆ ఇండస్ట్రీ ధైర్యంగా ముందుకు రన్ అవ్వగలుగుతుంది అనమాట సో రైతులు కూడా మనీ ఇస్తుంది వీళ్ళు వేస్తారు వీరికే తెలియకపోతే రైతులకి అప్పుడు ఆ ఇండస్ట్రీ పెట్టడం భయం వేస్తుందా లేదా ఈ ఇన్ఫర్మేషన్ ద్వారా ఏమవుతుందంటే ఏ ఏ ఊర్లో ఏ ఏ పంటలు పండుతున్నాయి వాణిజ్య పంటలు ఏమేమి ఉన్నాయి సో ఆ వాణిజ్య పంటలు ప్రపంచ స్థాయి మార్కెటింగ్ చేయడం కోసం కొన్ని పరిశ్రమలు స్థాపించబడతాయి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేయడమే ఈ యొక్క ఏంటిది అగ్రికల్చర్ డేటా ఎక్స్చేంజ్ అని చెప్పేసి అది హైదరాబాద్ లో మంత్రి కేటీఆర్ సో ఇది ముఖ్యంగా ఎవరెవరి మంచి జరుగుతుంది పరిశ్రమల నుంచి ఏంటిది అగ్రికల్చర్ రైతుల నుంచి వస్తరికి ఏమో పరిశ్రమలకు ఇన్ఫర్మేషన్ వస్తుంది సో దాని ద్వారా పరిశ్రమలు ఇంకా ఇంకా డెవలప్ అవుతాయి రైతులకు కూడా మంచి ఇన్కమ్ లభిస్తున్న ఉద్దేశం అయితే ఇందులో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇది దావోసులు జరుగుతూ ఉంటుంది బేసికల్గా వరల్డ్ ఎక ఎకనామిక్ ఫోరం అని చెప్పేసి ఇది కేవలం ఒక విషయం గురించి కాదులేండి కానీ పెట్టుబడులు ఎక్కువ వస్తాయి స్థాయి ఆర్థిక ఫోరం ఇది సో ఇందులో మనకి ఏం జరిగిందంటే ఈ ఇన్ఫర్మేషన్ కాస్త ఎక్కడికి పోతుంది దీంతో వరల్డ్ ఎకనామిక్ ఫోరం పోతుంది దాంతో పెద్ద పెద్ద కంపెనీస్ కూడా మన రైతులకు లాభం చేకూర్చడం కోసం ఇక్కడ రావాలి వచ్చి ఆ నష్టం సెకండరీ పక్కన పెడితే మాత్రం ఇండస్ట్రీస్ అయితే మాత్రం రైతుల మీద ఆధారపడి తెలంగాణలో నిర్మించబడతాయి అనమాట అది బెనిఫిట్ ఇక్కడ దీంట్లో అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా కృషి ఉంది అలాగే టీఎస్ గవర్నమెంట్ కృషి కూడా ఉంది వీళ్ళు ముగ్గురు కృషి వలన ఈ యొక్క అగ్రికల్చర్ డేటా ఎక్స్చేంజ్ అనేది తెలంగాణలో అనమాట నెక్స్ట్ చూడండి తెలంగాణ ఆర్టిస్ట్ గమ్యం యాప్ని స్టార్ట్ చేసింది ప్రైవేట్ కంపెనీస్ ఆల్రెడీ ట్రావెల్స్ అనేవి ఎప్పటి నుంచో రన్ చేసినటువంటి ట్రావెల్ యాప్ని కాస్తే లేటెస్ట్గా ఆర్టీసీ స్టార్ట్ చేసింది ఓకే డిఫరెన్స్ చెప్పినా మీకు ప్రైవేట్ కంపెనీ అదే యాప్ని స్టార్ట్ చేస్తేనేమో చదవము ఓకే ఆర్టీసీ అదే పని చేస్తేనేమో చదవలసి వస్తుంది అనమాట ఎనివి ఏం కాదులేండి కానీ మనకి ఎందుకు మొత్తానికి గమ్యం యాప్ అంటే స్టార్ట్ చేస్తుందంట మీకు గమ్యం ఎక్కడుందో తెలిసి మీకు గమ్యం కాదు మీరు వెళ్ళాలనుకున్న బస్సు కాస్త ఎక్కడుందో ట్రేస్ చేయొచ్చు మనం ఆన్లైన్ ద్వారా సో అది ఎప్పుడు వస్తే తెలుసుకుని అప్పుడు స్టార్ట్ అయ్యి వెళ్ళొచ్చు అనేది యొక్క యాప్ ఉద్దేశం ఓకే ఇలా మొత్తానికి కరెంట్ అఫైర్స్ అయితే అయిపోయినాయి టూ డేస్ కరెంట్ అఫేర్స్ ఇవి కలుద్దాం మరలా మరొక కరెంట్ అఫేర్స్తో రేపటి సెషన్లో